ఉంది ఇక్కడ నేను అడుగుతున్నా ఈరోజు ఆయనే ముఖ్యమంత్రి భాషలోనే ప్రభుత్వ ఉద్యోగిని బ్యాస్టర్డ్ అన్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా ఉన్మాది అన్నారు చూపించారు ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఉన్మాది పాలన ఇప్పుడు అంటున్నా రేపు అంట అసెంబ్లీ అంట బయట అంట ప్రజలకు కూడా చెప్తా ఇది ఉన్మాది చర్య కాకపోతే ఏంటిది ఉన్మాది అన్పార్లమెంటరీ కాదు చెప్పుతో కొట్టమని ఉరేయమని ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తికి ఈయన గురించి ఉన్మాదంటే దాని గురించి వాస్తవం చెప్తే ఉన్న వాస్తవాన్ని చెప్తే దానికి కూలికి పడాల్సినంత అవసరం లేదు నేను ఇవన్నీ ఉన్మాచర్యలు కాకపోతే ఏంటి ఉన్నమాట లేదని చెప్పడం ఏంటి ప్రభుత్వ ఉద్యోగిని బ్యాస్టర్ అన్నారని ఏంటి చెప్పానండి నేను అన్నమాట కూడా మీరు చూస్తే క్లియర్గా తలుపుతి నో క్వశ్చన్ నేను పోకూడదా అసెంబ్లీకి పోకూడదా మర్యాద చెప్తున్నా ఎవరు చెప్పారు నీకు వదులు యు ఆర్ అన్ఫిట్ టు బి చీఫ్ మార్షల్ ఈ మాట చెప్పాను అదే మరి ఏదో మనసులో పెట్టుకొని వచ్చావు నువ్వు అని నేను మాట్లాడిన మా వాళ్ళు మాట్లాడారు ఇది రికార్డులో ఉంటే అసెంబ్లీలో ఫస్ట్ మాట్లాడినప్పుడు అవన్నీ మాట్లాడకుండా రాను రాను నేను బ్యాస్టర్డ్ అన్నానని దాన్ని చూపించి అక్కడ లేని మాటను వీళ్ళు రా వక్రీకరించి నన్ను సస్పెండ్ చేయాలి అనే విధంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది కావాలని సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం కోసం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి విలువలు లేకుండా విశ్వసనీయత లేకుండా నోటికి వచ్చినట్టు తప్పులు చెప్పడం ఎవరిచ్చారు మీకు ఈ అధికారం ఇదే నా పద్ధతి లేని మాట ఏ విధంగా చెప్తారు ఏ విధంగా మీరు ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉంది మొన్న కూడా అన్నాడు క్లించింగ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు చేయాలని మాట్లాడుతూ ఏదైతే టోల్ గేట్లో టోల్ కోసం ఆవిడ దిగిందని ఇవన్నీ చెప్పేప్పుడు నేను చెప్పాను కరెక్ట్ కాదు ఇది మీరు మాట్లాడకూడదు కరెక్ట్ చేసే అది అలాంటిది ఈరోజంతా మీరు చూస్తే మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఉన్నా కూడా మమ్మల్ని గేట్లో నుంచి లోపల రానియకుండా బంధించి మమ్మల్ని రానివ్వకుండా చేసి ఆ చేయి పెడితే తోస్తే చేయకూడదు దెబ్బ తినే పరిస్థితి వస్తే అంత మూర్ఖంగా చాలా దారుణంగా అవమానించి మమ్మల్ని రానివ్వకుండా జరిగి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం ఈ మాట అడిగాం మేము ఆ లోపలికి మేమేమి యాంటీ సోషల్మెంట్స్దా మేము ఎమ్మెల్యేలు కాదా అంటే నేను రావాల్సిన గేట్ ద్వారానే రావాలంట ముఖ్యమంత్రి గారి డిక్టేషన్ నేను ఏ గేట్ నుంచి రావాలని మామూలుగా అయితే వచ్చినప్పుడు కారు ఎక్కడికి వస్తుంది ఆ గేట్లో వస్తాం అది మామూలుగా ముఖ్యమంత్రి ఒక గేటు మంత్రులు గేటు మేము ఒక గేటు ఇవన్నీ ఉంటాయి కన్వీనర్ స్పీకర్ గారి పెట్టారు నేను మా ఎమ్మెల్యేస్తో కూడా ఎమ్మెల్సీలతో కూడా ఏ ధర్నా చేయాలనుకున్నా ధర్నా చేసి నిరసన తెలియజేసి అసెంబ్లీకి వచ్చే హక్కు మాకు లేదా దాన్ని తప్పు పడతారా మీరు ఆ నెపం పెట్టిన లోపల రానియకుండా చేస్తారా మీరు దాని మీద ఈరోజు నిన్న అదే మరి చేశారు ఈరోజు మరి చేశారు ఈరోజు అసెంబ్లీలో చర్చకి తీసుకుని మీరే కావాలని మాట్లాడి కడాను మేము చెప్పినా అనకుండా నేను చెప్తూనే ఉన్నాను ఇదే చదివినిపిద్దాం అనుకున్నాను మా కేసు ఐదారు సార్లు చూపించారు ఎక్కడైనా మాట ఉందంటే ఎక్కడా లేదు లేని మాటను వక్రీకరించి ప్రతి ఒక ఎమ్మెల్యే మాట్లాడడం నేనేదో ఎస్సీలకు వ్యతిరేకం ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు ఆఫీసర్లకు వ్యతిరేకమైన ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతాడు నాకు సభ్యత ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతాడు బయట ఎన్జిఓస్ చెప్పి మాట్లాడిస్తారు అంటే ఏంటి ఇవన్నీ అందుకే ఇవి ఉన్మాది చర్యలు తప్ప ఇంకో చర్యలు కాదు అలాంటి వ్యక్తులే మారీ చేస్తారు ఒక తప్పుని లేని దాన్ని సృష్టించడం ఎవరిచ్చారు మీకు అధికారం దేనికోసం చేశారంటే ఈ జాస్తికి కృష్ణ కిషోర్ది వస్తుందని పిరికితనం భయం ఎందుకు చేశారు అంటే మీకు పాత కేసు ఉంటే అతన్ని విక్టిమైజ్ చేయడం కోసం మీరు చేస్తారా